బోరువెల్లిని కూడా ఎన్నింటి కేసును పరిష్కారం చేసుకుని దాన్ని కూడా నింపుకోవాలనే ఆలోచనతో మా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంటుంటే, నిన్న గౌరవ మాజీ మంత్రి కొంత బృందాన్ని వేసుకొని మల్లన్న సాగర్ పర్యటించినారు. తప్పేంలే, మల్లన్న సాగర్ రెండు కుండలాగా నీళ్లు నింపబడ్డది. సందర్శిస్తే కాళేశ్వరం నీళ్లు వాడకపోయినా, కాళేశ్వరం నీళ్లు వాడకపోయినా మేము చెప్పిన అబద్దాలైనా, మేము కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం కుంగిందైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా వాటర్ మేనేజ్మెంట్ చేసి ఈ ప్రాజెక్టులన్నీ నింపగలిగిందని అప్రిషియేషన్ ప్రశంసిస్తారని అనుకున్నాం. కానీ ఆయన అడిగిన ప్రశ్న ఆయననే జవాబు చెప్పాలి. మళ్ళీ అడుగుతాను ఈ వేదిక ద్వారా, హరీష్ రావు గారు మీరు ఇరిగేషన్ మంత్రిగా కూడా చేసినారు, మల్లన్న సాగర్కి వచ్చిన నీళ్లు కాళేశ్వరం నీళ్ళ ఎల్లంపల్లి నీళ్ళ మీరే జవాబు చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా. ఆ నీళ్ళు ఎక్కడికి వచ్చినాయి? మీలాగా అబద్దాలు చెప్పేటువంటి పరిస్థితిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తలేను. పెద్దపల్లికి వెళ్ళినా, సిద్దిపేటకి వెళ్ళినా, కరీంనగర్కి వెళ్ళినా, కోదాడకి వెళ్ళినా, వరంగల్కి వెళ్ళినా, కాళేశ్వరం నీళ్లు మీతోటే మొదటి పాదాలు కడుగుతామని చెప్పినటువంటి విధంగా అబద్ధం చెప్తలేము. గతంలో కూడా మీరు కాళేశ్వరం నీళ్లు, కాళేశ్వరం నీళ్లు, ఈరోజు పంట పొలాలని పండుతా ఉన్నాయి అంటున్నారు. మీరు పెట్టిన ఖర్చంత ప్రాజెక్టుల మీద ఎన్ని లక్షల ఎకరాలకు ఇరిగేషన్ ఏరియా పెరిగిందో మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక సందర్భాల లోపల సవాల్ చేసినారు. మళ్ళొక్కసారి మా మంత్రి గారి ప్రశ్నలకు జవాబు చెప్పే ప్రయత్నం చేయండి. ఇలా నేను ఓన్లీ కాళేశ్వరానికి సంబంధించి ఈరోజు ఉన్నటువంటి మల్లన్న సాగర్ దాకా వచ్చిన నీళ్లు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం గేట్లు ఎత్తిపెట్టే సాంకేతికమైనటువంటి సలహా మేరకు ఆ నీళ్ళది ఒక్క చుక్క ఎత్తిపోయలేదు. ప్రాణహిత చెవుల నుండో లేదా ఎల్లంపల్లి నుంచి ఓవర్ఫ్లో అయిన వాటర్ వెళ్ళిపోయింది తప్ప వాటిని తీసుకొని వచ్చి మేడిగడ్డ, సుందిల్లా ప్రాజెక్టుల ద్వారా మళ్ళీ ఎల్లంపల్లికి తీసుకొచ్చేటువంటి అవకాశం లేకుండే సాంకేతికమైన సలహా మేరకు అవి ఆపలేము, నీళ్ళు ఆపితే ఇబ్బంది అవుతుంది, డేంజర్ అవుతుందని చెప్తే మేము ఇంజనీర్లుగా నిర్ణయం తీసుకోలే. ఆన్ రికార్డ్ పేపర్ మీద టెక్నికల్ అడ్వైజ్ ఉంది, దాని ప్రకారంగా ఆ నీళ్లు వృధా పోతున్న బాధ కలిగింది. ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టుకున్నారు, నీళ్లు వృధా పోతా ఉన్నాయి, ప్రయోజనం లేని ప్రాజెక్టు కట్టినారే అనేటువంటి మాట బాధపడడం తప్ప మిమ్మల్ని నిన్న నిందించలే. కానీ మీరు నిన్న మల్లన్న సాగర్కు అడుగుతా ఉన్నారు ఈ నీళ్లు కాళేశ్వరమియా, ఎల్లంపల్లి అని. నేను కూడా అదే ప్రశ్న మళ్ళీ అడుగుతా ఉన్నా ఈరోజు ప్రభుత్వ పక్షాన. మీరు ఇరిగేషన్ మంత్రి, నేను ఇరిగేషన్ మంత్రి కాదు. మీరు ఇంజనీర్ కాదు, నేను ఇంజనీర్ కాదు. సాంకేతికంగా అనుభవజ్ఞులైన రిటైర్డ్ ఇంజనీర్ చెప్పండి, అవి ఎల్లంపల్లి నుండి మనం పంపింగ్ చేసుకున్నటువంటి వాటర్, కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏం సంబంధం అని అడుగుతా ఉన్నాయి. అలా మీరు కట్టిన ప్రాజెక్టు నిష్ప్రయోజనమై ఒక చుక్క కూడా వాడుకోలేని పరిస్థితుల్లో ఉంటే మీ ఫెయిల్యూర్, మీ యొక్క నిర్లక్ష్యం వల్ల, నిర్లిప్తత వల్ల జరిగిన నష్టాన్ని ఏదో మేనేజ్ చేసుకోవడానికి వచ్చి మల్లన్న సాగర్ నిండిన కాడ షో చేస్తా ఉన్నారు. ఇటువంటి పనులొద్దు, జరిగిన దానికి పొరపాటు ఒప్పుకొని మీకేమైనా సాంకేతిక సలహాలుంటే ఆ సాంకేతిక బృందానికి ఇచ్చి కేంద్రం నుంచి కూడా ఇందులో జోక్యం చేసుకొని కేంద్రంలో ఉన్నటువంటి ప్రతినిధులు కూడా ఇందులో విచారణ చేసినారు. కాబట్టి ఈ అంశాన్ని రాజకీయం కంటే ఎక్కువ కూడా రైతాంగానికి నీళ్లు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన మా ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ఉంది. కాబట్టి మేము ఒక చుక్క కూడా వేస్ట్ కాకుండా ఎల్లంపల్లి నుంచి మిగతా దాని కింద ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను నింపుకోగలిగినాం. తద్వారా చెరువులని నింపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ భగవంతుడి కరుణ వల్ల ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి చెరువులతో సహా అన్ని జలాశయాల్లో సమృద్ధిగా నీళ్లు వచ్చినాయి. వాటిని భవిష్యత్తులో పెరిగిన గ్రౌండ్ వాటర్ను ఉపయోగించుకుంటూ వాటర్ మేనేజ్మెంట్ను సరైన విధంగా చేస్తూ వ్యవసాయానికి ఇబ్బంది కలగకుండా చూడాలనేటువంటి మా లక్ష్యానికి
అనుభవం ఉన్న మంత్రిగా ఏమైనా సలహా చెప్తే చెప్పమని కోరుతా ఉన్నాం. మొన్నటి వర్షాలు కొంత ఖమ్మం లాంటి ప్రాంతంలోనే ఇతరత్ర కొద్దిగా ముంపుకు గురై నష్టం జరిగిండొచ్చు, దాదాపు 10,000 కోట్లు. కానీ కొన్ని లక్షల కోట్ల వరి ధాన్యానికి పత్తి పంటకు సంబంధించిన ఉపయోగపడే వర్షాలనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. వాటి వల్ల సరైన సమయంలో నీళ్ళు అందాల్సిన సమయంలో ప్రకృతి కరుణించి ఈరోజు వర్ష రూపంలో పలు నీళ్ళిచ్చినటువంటి పరిస్థితిని మనం గమనించి రాజకీయపరమైనటువంటి ఆరోపణల కంటే వాస్తవ పరిస్థితిని ప్రజలకు చెప్పే మాట ప్రయత్నం చేయమని చెప్పుకుంటాను. నేను ఎందుకు చెప్పిన ముందు ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆనాడే పూర్తయింది, పూర్తయి ప్రారంభోత్సవానికి వస్తానా. కిరణ్ కుమార్ రెడ్డి గారికి తెలంగాణ వ్యతిరేకిగా ప్రాజెక్టు ప్రారంభానికి వస్తే హెలికాప్టర్ పేలుతూ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు కాబట్టి చెప్తాను, ఆనాడు ఆ మాట అని అన్నాం కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఎప్పటికీ పూర్తయిందని నీకు సాక్ష్యంతో సహా చెప్తా ఉన్నటువంటి మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. మీరు మొత్తం ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు సంబంధించి గుండెలాంటి ఎల్లంపల్లి కింద క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి మిడ్మానేర్ దాని కింద ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు తర్వాత మీరు మల్లన్న సాగర్ సంబంధించి ఇతరత్ర ప్రాజెక్టు రిడిజైన్ పేరు మారుతచ్చు, లైన్ రిడిజైన్ చేయొచ్చు, ప్రాణహిత చేవేళ్ల దగ్గర అవసరం నీళ్లను. మేము డెఫినెట్లీ ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రాణాయత చెవుల బేసిక్ పార్ట్లో మీరు ఒక తల కాళేశ్వరం అని మార్చి రిడిజైన్ పేరు మీద 3 ఎత్తిపోతల కార్యక్రమం పెట్టి ఏ తమ్మిడి హట్టి దగ్గర కడితే గ్రావిటీ ద్వారా నీళ్ళొచ్చే అవకాశం ఉండేనో ఆ అవకాశాన్ని కూడా పక్కకు జరిపి ఇవాళ మీరు అటు ప్రాణాయత నుంచి ఇటు శ్రీరామ్ సాగర్ నుంచి అటు గోదావరి నుంచి వచ్చే నీళ్ళన్నింటినీ గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి ఎల్లంపల్లి ద్వారా మిర్మానేర్ మిడ్మానేర్ లోయర్ మానేర్ ఉండపోచమ్మ రంగరాయ సాగర్ మల్లన్న సాగర్ కోదాడ దాకా తీసుకుపోయేటువంటి ఒక అవకాశాన్ని మీరు చేజార్చుకున్నారు. మీరు తప్పకుండా అవన్నీ పూర్తి చేసుకొని తమ్మిడిహట్టితో పాటుగా ఈ తెలంగాణ ప్రాంతానికి ఇరిగేషన్ గా ఏదైతే ప్రాధాన్యత ఇవ్వాలో పనులు దాదాపు పూర్తయి కొద్ది శాతంలో పెండింగ్ ఉన్నాయో వాటన్నిటికీ మొదటి ఫేజ్ గా కార్యక్రమం తీసుకోవటం, అందులో గౌరవెల్లి లాంటి ప్రాజెక్టు కూడా మొన్ననే 430 కోట్లు కేటాయించడం జరిగింది. నిన్న కూడా ఎస్ఎల్బిసి టన్నెల్ చూడడానికి గౌరవ మంత్రుల బృందం వెళ్లారు. అదేవిధంగా మహబూబ్ నగర్ సంబంధించినటువంటి కార్యక్రమం కావచ్చు, నిజామాబాద్ సంబంధించినటువంటివి కావచ్చు, ఆదిలాబాద్ సంబంధించినటువంటి ప్రాణాంతక చర్యల ద్వారా జరగాల్సిన లాభం కావచ్చు, అన్ని రకాల ఒక సమగ్రమైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి సాగునీటి విషయంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అనే మాట చెప్పడం ద్వారా రాజకీయ విమర్శ చేసేటప్పుడు మీరు సంబంధిత శాఖ మంత్రిగా మీకున్న అనుభవం రీత్యా మళ్ళొకసారి ప్రశ్నిస్తా ఉన్నా, మీరు ఇలా చూసిన మల్లన్న సాగర్ వాటరు ఎల్లంపల్లివా కాళేశ్వరం నుంచి ఎత్తిపోసినాయా జవాబు చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. ఎల్లంపల్లి కాళేశ్వరంలో అంతర్భాగం వేరు, నేను మళ్ళీ కూడా చెప్తాను, కాళేశ్వరంలో అంతర్భాగం అంటే నేను కట్టిన ఎల్లంపల్లి ద్వారానే కదా నీళ్ళు వచ్చేది. నేనేం వేరే జాదు మంత్ర కాదు కదా డైరెక్ట్ వారణ దేవుడికి ఒక రిక్వెస్ట్ చేసి మల్లన్న సాగర్ 2 గంటలు మాత్రమే వర్షం పడమని చెప్పడానికి నేచురల్. నేనేమంటున్నా, నేను కూడా ఇప్పుడేమనలే ఇది కాళేశ్వరంలో అంతర్భాగం కాదనేటువంటి మూర్ఖుణ్ణి కాదు, కానీ ఇవి కాళేశ్వరం నీళ్లు కాదు అనేంత ధైర్యం కూడా నా దగ్గర ఉంది. చర్చకు కూడా నేను జవాబు చెప్పగలిగేటువంటి శక్తి నా దగ్గర. నేను ఇంజనీర్ కాకపోయినా సోషల్ ఇంజనీరింగ్లో నేను చదువుకున్నటువంటి రైతు బిడ్డగా నీళ్ళు ఏ నుంచి వస్తాయి ఎట్లా వస్తాయి ఏడికే జరిగింది ప్రాజెక్టు ఆ జిల్లా బిడ్డగా జిల్లాలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల యొక్క స్వరూపం మొత్తం మెదడులో ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నాయాలి ఇప్పుడు కూడా మళ్ళా ఎల్లంపల్లి నువ్వు కట్టలే కట్టినవా, మిడిమానేరు నేనే ప్రారంభించాను కదా దాని తదుపరి కదా నువ్వు దాని మిడిమానేరు సంబంధించి ఆగిపోయిన పనులు పూర్తి చేసిన మాత్రాన నువ్వే దాని రూపకల్పన చేసినాను ఎట్లా చెప్పుకుంటావు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఒక మనిషి రూపంలో ప్రాణహిత చర్యలు రూపొందిస్తే
దాని పేరు ప్రాణహిత చేయవల్ అయితే ఒక తలను మార్చి దాని పేరు కాళేశ్వరం పెట్టినంత మాత్రాన మనిషి రూపంలో ఉన్న ఎల్లంపల్లి మిడిమానేర్ మిగతా కింది ప్రాజెక్టుల రూపం మారదు. అది మారకపోతే అది ఉపయోగించుకుంటుంటే అది తల వల్ల మాత్రమే జరుగుతుందని చెప్పుకుంటే పొరపాటు అవుతుంది. కాళేశ్వరం ఫెయిల్ అయింది, కాళేశ్వరం నిష్ప్రయోజనమైంది, కాళేశ్వరం చుక్క నీళ్లు కూడా ఎల్లంపల్లికి ఎత్తిపోయబడలేదు. ఎల్లంపల్లి నుంచి ఉన్న నీళ్లు గోదావరి నుంచి వచ్చిన నీళ్లను ఆపుకొని సరి అయిన ప్రాపర్ మేనేజ్మెంట్ ద్వారా ఇవాళ మేము ఇక్కడ మిడిమానేర్ లోయర్ మానేర్ మల్లన్న సాగర్ దగ్గర నీళ్లు తీసుకొచ్చిన ప్రశంసించే ప్రయత్నం చేయమని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. ఇది కాంగ్రెస్ ఆర్గ్యుమెంట్ కాదు, కాంగ్రెస్ పార్టీ కావలసుకునే నేను అధికారంలో మీ వాహనాలు లేవు కుంగిపోయినాడు. మీరే విస్ఫోటం అని కేసులు పెట్టింది మీరే. దాని తర్వాత మేము స్వయంగా మీలాగా రిటైర్డ్ ఇంజనీర్లుగా మారలే. మేము సాంకేతిక సలహా తీసుకొని దాని విచారణ కమిషన్ వేసిన విచారణ కమిషన్ జరిగేటప్పుడు దాని మీద నేను వ్యాఖ్యలు చేస్తే పొరపాటు అవుతుంది కాబట్టి నేను మాట్లాడతలేను. కానీ కాళేశ్వరంకు సంబంధించి సాంకేతికమైనటువంటి నిపుణుల సలహా అమలు చేస్తూ ఉన్నాం. అంతే తప్ప కాళేశ్వరంలో ఏం జరిగింది అనేటువంటిది కమిషన్ తెలుస్తుంది. కమిషన్ తేల్చేదాకా ఓపిక పట్టు. ఇది అంతర్భాగం అని అనడానికి వీల్లేదు. అది ప్రయోజనం ఉందా లేదా, ఎవరున్నప్పుడు కూలింది, ఎవరున్నప్పుడు కుంగింది, నీళ్ళల్లో గేట్లు పెట్టి ఆపితే రేపు భవిష్యత్తులో ఇంకేదైనా జరుగుంటే ఆ బదనాం మీరు మా మీద వేసేది కాదా అని అడుగుతూ ఇలాంటి వరకు ఒకటే ప్రశ్న, మీరు అడిగిన ప్రశ్ననే మళ్ళీ అడుగుతా ఉన్నా. కాళేశ్వరం నుంచి ఒక చుక్క ఎల్లంపల్లిలో ఎత్తిపోయకుండా ఎల్లంపల్లి నుంచి ఈ ప్రాజెక్టులు నింపుకుంటే ఆ నీళ్లకు కాళేశ్వరం పేరు ఎట్లొస్తుంది? హరీష్ రావు, ఏం మ్యాజిక్, ఏ సీక్వెన్స్ ఇలా, ఏ పద్ధతిలా మీకున్నటువంటి ఈ ఇరిగేషన్ నాలెడ్జ్ లా? ఐఎమ్ ఎంఏ పాలిటిక్స్ అండ్ ఐ కంప్లీటెడ్ మై ఎల్ఎల్బి. హరీష్ రావు గారికి సంబంధించి ఇంజనీరింగ్ చదువుకోలేదని నాకు తెలుసు. నాలాగనే డిగ్రీ చేసి ఉంటాడు, మా దగ్గర కరీంనగర్లో చదువుకున్నాడు మా అన్న పెద్ద అన్న. ఆయనను గౌరవించడానికి విషయంలో నాకు ఎక్కడ కూడా వ్యక్తిగతమైన విషయం లోపల హార్డ్ వర్కర్, ఐ రెస్పెక్ట్ హిమ్. బట్ ఇష్యూ నేను మళ్ళీ చెప్తాను, హరీష్ రావు గారు రాజకీయ నాయకుడుగా కష్టపడే విషయం లోపల తెలుసు బెసిజం. కానీ డైవర్షన్ ఆఫ్ సబ్జెక్ట్కి వస్తే అది ఇలా సిద్దిపేట జిల్లాలో ఉంది మల్లన్న సాగర్. నేను ఆ జిల్లాకు సంబంధించి మేము మా నియోజకవర్గం మూడు జిల్లాలు ఉంటాయి. కరీంనగర్ బిడ్డాను, నా పుట్టు కరీంనగర్, సరే హన్మకొండ రెండు మండలాలు వస్తుండొచ్చు, సిద్దిపేట కింద జిల్లా హెడ్ క్వార్టర్ ఇప్పుడు హుస్నాబాద్ ఉండొచ్చు. కానీ ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుకు సంబంధించిన ఎల్లంపల్లి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, మిడ్మానేర్ కావచ్చు, లోయర్ మానేర్ చిన్న పిల్లలను లోయర్ మానేర్ కట్టుకున్నప్పుడు అది కూడా ఇలా ఎల్లపల్లి అంతర్భాగం అయితే, కాళేశ్వరం అంతర్భాగం అయితే మీరు మిషన్ భగీరథ కింద తీసుకున్న ఆనాడు కట్టిన అనేకమైనటువంటి త్రాగునీటి ప్రాజెక్టులకు